టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనపై సీబీఐ పెట్టిన కేసును ఎన్డీఏ ప్రభుత్వంలో ఎత్తివేయించుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 2006లో నమోదైన సీబీఐ కేసు ఛార్జిషీట్లో ఉన్న తన పేరుని ప్రధాని నరేంద్ర మోదీతో కుమ్మకే తొలగించుకున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కేసీఆర్ లాలూజీ పడినందునే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. అందుకే విభజన చట్టంలోని హామీల అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. 2006లో కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా నిర్మించాల్సిన వైద్య కళాశాల భవనాల పనులను నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కు కాకుండా అప్పటికే కేసుల్లో ఇరుక్కున్న వెలుగుమంటి సూర్యనారాయణ ద్వారా నాటి ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖకు కట్టబెట్టారని ఉత్తమ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, అవసరమైనప్పుడు బహిర్గతం చేస్తామని చెప్పారు. కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీస్తున్నా. ఇది నరేంద్ర మోదీ కేసీఆర్ కుమ్మక్కైన విషయాలు. కేసీఆర్ గారు లేబర్ మంత్రిగా ఉన్నప్పుడు సెంటర్లో లేబర్ మంత్రి ఉన్నప్పుడు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో పెద్ద కుంభకోణం జరిగింది. ఈఎస్ఐ కన్స్ట్రక్షన్ వర్క్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం గురించి ఈ కుంభకోణం. ఆ కాంట్రాక్టు వెలుగుబంట్ల సూర్యనారాయణ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈఈకి పని ఇవ్వడం జరిగింది. అతని మీద అప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్ట్లు నామినేషన్ బేసిస్ మీద